మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారని వరవర్రావు ప్రకటించారు. ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఏఓబిలో పోలీసులు కూంబింగ్ ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు అదుపులోనే ఆయన ఉన్నారని పౌర సంఘాలు ఆరోపించాయి. అంతేకాకుండా ఆర్కే భార్య తన భర్త ఎక్కడున్నాడో తెలియజేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆర్కే క్షేమంగా ఉన్నారంటూ వరవర్రావు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఆర్కే ఆచూకీ కోసం అనేక మంది గిరిజనులను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఇప్పటికే చాలా మందిని చంపారని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆదివాసీలను చిత్రహింసలకు గురి చేయడం ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.